కర్ణగాడు ఇదంతా చేసి ఉంటాడు. సరే పద పదండి. గోవా నుంచి హైదరాబాద్ డైరెక్ట్ వెళ్లకుండా ఇక్కడిక్కడనే తిప్పుతున్నారేంటి? హైదరాబాద్ కు డైరెక్ట్ గా వెళ్తే సిసి కెమెరాలో మనం దొరికిపోతాం. ఆ కర్ణగాడు చూస్తే మనల్ని పట్టుకుంటాడు. వాడి పేరు కర్ణానా? అవును, బీచ్ లో వాణ్ణి కొట్టినప్పుడు కర్ణా మీద చేవేస్తావా అని అన్నాడు. కర్ణ అంటే షార్ట్ కట్ లో ఉంది, మరి పూర్తి పేరేంటో? వెనక్కి వెళ్ళి అడిగొస్తావా? వద్దులేండి, ముందుకెళ్తాం పద. ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎంత దూరం? ఎవరికి తెలుసు, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూడు. ఇక్కడ సిగ్నల్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? నిజమే, ఇక్కడ సిగ్నల్ లేదు. ఏదైనా వెహికల్ వస్తుందేమో చూడండి, లిఫ్ట్ ఆడికే వెళ్ళిపోదాం. ఆ వచ్చే వెహికల్ కర్ణగారిదైతే? మన నలుగురిని ఇక్కడే చంపేసి పాతి పెడతాడు ఆ వచ్చే కారు కర్ణగారిదైతే. మీ ఇద్దరు కలిసి ఆ కర్ణగారిని ఒక్కడిని కొట్టలేరా? కొట్టడం ఏంటి, అవసరమైతే చంపేసే దమ్ము కూడా ఉంది. అంత దమ్ము ఉంటే పక్కదారి నుంచి ఎందుకో వెళ్ళిపోవడం? వినేవాళ్ళుంటే వెయ్యి చెప్తారు సావిత్రి వీళ్ళు. ఇంకా సోదాపి సావిత్రి ఇంటికి వెళ్దాం. పదండి పదండి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదండి సావిత్రి. మేము ఫోన్ చేద్దామన్నా చేసే పరిస్థితుల్లో లేము. ఏం జరిగిందమ్మా? అంకుల్ కంగారు పడకండి, గోవాలో చిన్న గొడవ జరిగింది, దాని కారణంగానే సావిత్రి జస్ట్ డిస్టర్బ్ అయింది, అంతే, అంతకుమించి ఏం లేదు. మమ్మల్ని మీ నాన్నగారికి పరిచయం చేయవా సావిత్రి? నానా ఇల్లు నా ఫ్రెండ్స్, గోవాలో పరిచయమైన ఈయన పేరు చరణ్, ఈమె పేరు ధరణి. ఫ్రెండ్స్ అంటే ఎలా? అదొక పెద్ద కథ. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ప్రేమ కదా మా ప్రేమ కదా ఒకేలా ఉంటది. సరే సరే, ఫ్రెండ్స్ అంటున్నావుగా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం. అమ్మయ్యా, మొత్తానికి ఆ సమస్య నుంచి బయటపడ్డాం. అప్పుడే ఎలా? ఆ కర్ణగాడు ఇంకా మనం వెతుకుతూనే ఉన్నాడు కదా. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే మనం వాడి నుంచి తప్పించుకోవచ్చు కదా. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం? వీళ్ళకి మన వల్ల ప్రాబ్లం అవుతుంది. అయితే నీకు ఇక్కడ ఉండాలనుందా ఏంటి? ఏ అలా ఏం లేదు, ఇక్కడ కొంచెం ప్రైవసీగా ఉంది కదా, అందుకే అలా అన్నాను. నాకైతే వేరేలా అనిపిస్తుంది. వేరేలా అంటే? అది మాటల్లో చెప్పేది కాదు. మరి ఎలా చెప్తావు? జరిగింది, రాగానే చెప్దాం అనుకున్నా గానీ కంగారు పడతామని చెప్పలేదు. వాడి గురించి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్దామా? పోలీసులు చంపి దర్జాగా తిరుగుతున్నాడంటే అతని గురించి ఒకసారి ఆలోచించాలి. అంటే వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమస్యలు వస్తాయని భయం వేస్తుంది. అంటే నా కష్టాలు వచ్చినా పర్లేదని మీరు ఇక్కడికి వచ్చారా? ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చామే, కానీ మా వల్ల ఎవరికో ప్రాబ్లం కావాలని కాదంకుల్. నేనేదో సరదాగా అన్నాను, మీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండండి. థ్యాంక్ యూ అంకుల్, మా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు. ఇదంతా సరే గాని ఆ టిక్టాక్ వీడియోలో అమర్ సావిత్రి ఉన్నారుగా, ఆ కన్నాగాడు చూస్తే పరిస్థితి ఏంటి? మీరు చెప్పింది రైటే అంకుల్, ఒకవేళ ఆ వీడియోలు మమ్మల్ని చూస్తే పట్టుకోవచ్చు. ఆ టిక్టాక్ స్టార్ బాను ఎక్కడుందో? ఓకేనా? ఓకే. బాను వీడియో సూపర్ గా వచ్చింది. బాను ఏ వీడియో తీసినా సూపర్ గానే ఉంటుంది. ఏంటి అంతలో చూస్తున్నావు? మన అన్ని వీడియోస్ కి అమర్ అనే పేరుతో కామెంట్స్ వస్తున్నాయి. ఏమని కామెంట్స్ పెట్టారు? గోవులో సాంగ్ చేశాం కదా, దాని వెనకాల ఒక ప్రేమ జంట ఉంది, వాళ్ళే అనుకుంటా తీసింది.
ఎన్ని కామెంట్స్ వస్తే అంత మంచిదేగా. మనం అస్సలు ఆ వీడియో తీసేయకూడదు. బాను, కొత్త కామెంట్ వచ్చింది. ఏంటో చదువు. ఆ వీడియోస్లో ఉన్న ప్రేమ జంట అడ్రస్ కావాలంట. ఫోన్ నెంబర్ పెట్టాడు. వాడి పేరు కర్ణ అంట. పనికిరాని కామెంట్స్ వస్తూనే ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు. బాను, కర్ణ పేరుతో ప్రతి వీడియోకు అదే కామెంట్స్ వస్తున్నాయి. అరే, ఆ కామెంట్ చదవడం ఆపేరా. బాను, ఈ వీడియో డిలీట్ చేసేద్దామా? ఆ వీడియో డిలీట్ చేస్తే చంపుతా. మన వల్ల లవర్స్కి ఏదైనా సమస్య వస్తుందేమో. వస్తే రాని, మనకేంటి? అయినా వాళ్ళు ప్రేమించుకుంటుంటే మనం వీడియో తీయలేదు, మనం వీడియో తీస్తుంటే వాళ్ళు వచ్చి కనపడ్డారు. ఆ కర్ణ ఎవడో ఆ కామెంట్ గోడేందో అర్థం అవ్వట్లేదు. సరే సరే, వెళ్ళు. రే ఉదయ్, ఈ స్టెప్పులకి ఏ పాట బాగుంటుందో ఆలోచించు. సరే, స్టార్ట్. Mm-hmm.